వెల్కమ్ బ్యాక్ బాను. సో ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయనేది అధికార పక్షం ఆరోపణ. మూర్తన్న, మీకు మన సుధాకరన్కి నరసింహన్నకి నమస్కారాలు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, రాయలు వారు ఉన్నటువంటి కాలంలో రాయలసీమ రత్నాలసీమగా ఉండేది, మళ్ళీ రాయల రాలసీమగా మారింది, ఇప్పుడు జలసీమగా మారింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అధికార దర్భంని వదిలి దయచేసి గాల్లే కాకుండా నేల మీద వచ్చి చూడండి అని అడుగుతున్నా. ఈరోజు ఉదాహరణ, ఈరోజు మేము నిధి స్వీకరణకి ప్రజల్లోకి వెళితే పూసలమ్మామన రోడ్డు మీద పూసలమ్ముకుంటున్నట్టు ఒక మహిళ మమ్మల్ని పిలిచి 100 రూపాయలు ఇచ్చింది. అసలు ఆమెకు రోజంతా అమ్మితే ఎంత వస్తుందో నాకు తెలీదు. అంత పూసలమ్మే వాళ్ళు, పూలమ్మే వాళ్ళు, వీళ్ళందరూ మనసులో ఇంత స్పందన ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకైనా స్పందన లేదు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం చేస్తున్నారు ఆయన? ఈరోజు వర్షాలు వచ్చాయి, దానివల్ల వరదలు వచ్చాయి, ఇప్పుడు బురద మిగిలింది. బురదలో ఉన్నటువంటి ప్రజలను వచ్చి చూడయ్యా ముఖ్యమంత్రి గారంటే వారు నా ఎమ్మెల్యేలు చూస్తారు, నా మంత్రులు చూస్తారంటారు. మిమ్మల్ని గెలిపించి పంపించినటువంటి కడప జిల్లాలో, మీ సొంత జిల్లాలో ప్రజలు మిమ్మల్ని వెళ్ళాము, మొత్తం శ్మశానం అయిపోయిందన్న. ఇది పూర్తిగా మానవ తప్పిదం. మూర్తన, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది పూర్తిగా మానవ తప్పిదం. ఎందుకంటే రెడ్ అలర్ట్, స్టెల్లా గారు మన వాతావరణ శాఖ అధికారి వాళ్ళు చెప్పడం జరిగింది, మేము ముందే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకి కానీ కలెక్టర్స్కి కానీ రాతి భారీ వర్షాలు రాబోతున్నాయి, చాలా జాగ్రత్త వహించని ఉంటే. ఒకటి, ప్రైమరీ డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఏమంటేనా, ఇలాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు రెస్క్యూ, రిలీఫ్, రీహాబిలిటేషన్, రెస్టరేషన్, ఈ నాలుగిట్లో ఏ ఒకటన్నా పాటించారు వాళ్ళు అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే పించా నది పొంగి అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చింది. వీరికి తెలుసు ఈ భారీ వర్షాలకు గత సంవత్సరంలోనే ఒక సంవత్సరం ముందే ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఉంటే, ఆ రోజు లోతట్టు ప్రాంతాల ప్రజలను కానీ ఖాళీ చేయించుంటే ఈరోజు దాదాపు 75-80 మంది ప్రాణాలు మనం నిలబెట్టుండేవాళ్ళం, కొన్ని వందల మూగజీవాలు ప్రాణాలు కాపాడే ఉండేవాళ్ళం, కొన్ని 100 కోట్ల రూపాయల పంటన ఏమి ఎవరు ఏం పాపం చేశారు చెప్పండి? ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం. ఇంత జరిగినా సరే ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం గాల్లో దిరుక్కుంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలన్నీ, దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మేము రాజకీయం కోసం మాట్లాడట్లేదు, ప్రజలను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారికి. ఇప్పటికే రాయలచెరు మీరు కానీ గమనించినట్టయితే గుట్టల మీద పుట్టల మీద ఉన్నారు ప్రజలు, గుట్టల మీద పుట్టల మీద. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉంటుందన్నా మూర్తన్న, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, వారి ఆధీనంలో ఉంటుంది. నేను ఈరోజు తెల్లారి కొన్ని వివరాలు తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఈ 5 సంవత్సరాలకు గాను 2021 నుంచి 2026 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 8239 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ గ్రాంట్ అన్నది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం 6183 కోట్లు దీనికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసేదానికి సిద్ధంగా ఉంటే సెప్టెంబర్ 1 582 కోట్లు మూర్తన్న 582 కోట్లు సెప్టెంబర్ 1 రిలీజ్ చేసింది. ఈ డబ్బును ఏం చేశారు ముఖ్యమంత్రి గారు మీరు? ఇంత జరుగుతుంటే రాయలసీమలో ఈరోజు గుట్టల మీద కొండల మీద ప్రజలు ఉండాల్సిన అవసరం ఉందా? ఈ ఫండ్ ఏం చేశారు? ఈ నేను ఇంతకుముందు చెప్పినట్టు రెస్క్యూ కానీ, రిలీఫ్ కానీ, రీహాబిలిటేషన్ కానీ, రెస్టరేషన్ కానీ, ఈ నాలుగిట్లో మీరు ఏం చేశారు అని అడుగుతున్నా. ఎంతసేపు కేంద్రానికి ఉత్తరం రాశాను, ఇంకా కేంద్రం స్పందించలేదని చెప్పి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడతారే, కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 582 కోట్ల రూపాయలు ఈరోజు ఎక్కడెక్కడ దేని ఖర్చు పెట్టారు? దాన్ని కూడా మీరేమైనా దారి మళ్లించేశారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం. ఉదాహరణకి తిరుపతిలో దాదాపు ఇందిరానగర్ కానీ, ఆటో నగర్ కానీ, అలాగే పద్మావతి కళ్యాణ మండపాలు వెనక ఉన్నటువంటి ఏరియా కానీ గత వారం రోజులు మేము తిరుగుతున్నాం. వారం రోజులుగా నిన్న వెళ్ళేస్తే కూడా మోకాల లోటు నీళ్లు ఉంది. స్మార్ట్ సిటీగా దాదాపు 2600 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి గ్రాంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. స్మార్ట్ సిటీ మార్గం ఉంది ఇది. అసలు మీరు కానీ ఒకసారి కానీ వచ్చి పరిశీలిస్తే తిరుపతిలో ఉన్నటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికి కూడా నీళ్లలో ఉన్నారు. వాళ్ళకి నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. అధికారులు ఏం చేస్తున్నారు? అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? కేవలం ఓట్లప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు కదా అయ్యా ముఖ్యమంత్రి గారు.
నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు కదా, ఈరోజు ప్రజల ఆర్తనాదాలు కానీ ప్రజల బాధలు కానీ మీకు అర్థం కావట్లేదా, మీకు వినపడట్లేదా, వినపడినా విని విన్నట్టు గమ్మునున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు కానీ వస్తే ఒక భరోసా, అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఒక భరోసా, అరే మా గురించి వచ్చారు ఒక ముఖ్యమంత్రి గారు అని చెప్పి అక్కడ ఉంటే అధికార యంత్రాంగం కానీ ఎవరన్నా ఇంకా పదింతలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. అదేమి లేకుండా మీరు అక్కడి నుంచి కూర్చొని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు వెళ్తే విమర్శలు, బురద రాజకీయం అంటారు మమ్మల్ని. బురద రాజకీయం చేయాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఏముందన్న? ఈరోజు అసెంబ్లీ దాదాపు మొన్న 3.5 రోజు అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో దీని గురించి ఎక్కడ చర్చ జరిగిందా? మీరు ఏ విధంగా ఆదుకోవాలి, ఎక్కడ పొరపాటు జరిగింది, ప్రజల్ని ఏమేమి చేయాలి మనం చెప్పి ఎక్కడ చర్చ జరిగిందా? ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల్ని వారి కుటుంబ సభ్యుల్ని విమర్శించేది లేకపోతే వాళ్ళని ఏడిపించేది? ఇదే అజెండా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో విమర్శలు ఏడిపించడాలు అజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతుంది తప్ప ప్రజా పరిపాలన ప్రజలు పడుతుంటే అవస్థలు కష్టాలు వారి నష్టాలు గురించి చర్చ జరిగిందా అని చెప్పి మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, దయచేసి ఇప్పటికైనా మీరు గాల్లో కాకుండా ఏరియల్ సర్వే కాకుండా రియల్ సర్వేని అడుగుతున్నా. ఎస్, ఏరియల్ సర్వే కూడా ముఖ్యం, ఎక్కడెక్కడ జరిగిందో నష్టం దాన్ని మీరు పైనుంచి చూడండి, కానీ కిందకు వచ్చి కూడా నడిచి చూస్తే కదా మీకు అర్థమయ్యేది. మాకే ఒక సాధారణ కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా మేము దాదాపు ఒక 10-12 రోజులు తిరుగుతుంటే మాకే కొద్దిగా అవగాహన వచ్చింది ఏం చేయాలా ఏం చేయగలం అని చెప్పి. ఈరోజు మేము దాదాపు మా రాష్ట్ర అధ్యక్షులు గారి సోమవీరాజు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం ఈ వరద సహాయార్థం ప్రజల్లోకి వెళ్తే అపూర్వ స్పందన అన్న. ప్రభుత్వం స్పందించకపోయినా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోయినా ప్రజల్లో స్పందన ఉంది. దాదాపు 1.5 గంట మేము రోడ్లు మీద ఉంటే 20,500 రూపాయలు వచ్చిందన్న, 1.5 గంట స్వచ్ఛందంగా 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు వచ్చి ఇస్తున్నారు ప్రజలు. ప్రజల్లో ఇంత స్పందన ఉందే మిగతా వాళ్ళని ఆదుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉండేటువంటి మీరు మీకెందుకు ఆ బాధ కానీ ఆ ఆలోచన కానీ రాలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి దయచేసి ఇక్కడ నష్టపోయినటువంటి ప్రజల దగ్గరకు వచ్చి ఆ రోజు ఎన్నికల కోసం ఎన్నికల ముందు ఓదార్పు యాత్ర చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసి 3,000 చిలుకు కిలోమీటర్లు తిరిగారు, అప్పుడు కాలినడకం తిరిగారు, ఇప్పుడు పక్కన రేణుగుంట వరకు వస్తే ఆ నుంచి హెలికాప్టర్ అటు రాజంపేట పోవచ్చు, అన్నమాచార్య ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు చూడొచ్చు, తిరుపతి రాయల చెరువుకు రావచ్చు, ఒక్కరోజులో అన్నీ చూసి వెళ్ళొచ్చు, చూసి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మీరు ఆ సమయం కూడా లేదా మీకు? గెలిపించే ప్రజలు మిమ్మల్ని దాదాపు 151 స్థానాలు ఇచ్చినట్టు ప్రజలు ఈరోజు ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తోంది. వెంటనే స్పందించాలి, స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి